Hi friends, welcome back to our channel. Ela unnaru andaru, nenaithe chaala baagunnanu. Ee roju entante topic vachesi manam ippudu summer kada, manam summer lone vadiyalu kaaramu pasupu anedi andaram pattichukune vaalam. Ippudaithe kontha mandi busy life life tho evaru avani em cheyatledu. So pedda vaaru evarannu unte vallanu mana pampistunnaru kani వాళ్ళు లేకున్నా కానీ మనం కూడా చేసుకొని ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అందరూ చేసుకుంటారు అనేసి నేను సాబుదాన్ విత్ రవ అంటే బొంబాయి రవ సూజీ సో దాంతో పాపడాలు ఎలా చేయాలో సాబుదాన్ పాపడ ఎలా చేయాలో అందులో కొంచెం క్వాంటిటీ సూజీ కూడా ఉంటుంది అన్నమాట బొంబాయి రవ సో అందులో నేనైతే నైట్ అనుకోకుండా మార్నింగే స్టార్ట్ చేశాను అది నైట్ నానబెట్టలేదు సో నానబెట్టుంటే ఒక పది నిమిషాలు అలా అయ్యేది కొంచెం కుకింగ్ ప్రాసెస్ కానీ ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం చూసే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో ఫర్దర్గా అప్లోడ్ చేసినా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఓకేనా సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సాబుదాన్ తీసుకుందాము నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను ఒక గ్లాస్కి సిక్స్ అన్నమాట గ్లాసెస్ వాటర్ ఇవి రెండు గ్లాసెస్ కాబట్టి ట్వెల్వ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం చూసారా ఎలా బాయిల్ అవుతున్నాయో ఈ సీడ్ అనేది ట్రాన్స్పరెంట్లో రావాలి అడుగంటుకుండా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుకే మళ్ళీ ఆ స్మెల్ మొత్తం నీరు పట్టేస్తుంది నైట్ నానబెడితే తక్కువ వాటర్ పడతాయి ఫోర్ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది నైట్ నానబెట్టిన వాళ్ళు నేను నానబెట్టలేదు కాబట్టి వాటర్ ఎక్కువ వేసాను వన్ గ్లాస్కి సాబుదానాకి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసాను నేను ఈ సాబుదానా క్వాలిటీ మంచిది తీసుకున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ పడింది అదే మీరు నార్మల్ సాబుదానా అయితే తక్కువ వాటర్ పడుతుంది నేను ఇది రిలయన్స్లో నుంచి తెప్పించాను సాబుదానా అక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఇది వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట మనం మళ్ళీ కలుపుతున్నాను నైట్ నానబెట్టుకున్నవైతేనేమో తొందరగా బాయిల్ అయిపోతాయి ఇది కొంచెం టైం పడుతుంది నేను రాత్రి మర్చిపోయాను కాబట్టి మార్నింగే డైరెక్ట్ చేస్తున్నాను అన్నమాట కడిగేసి బాయిల్ చేస్తున్నాను ముందటికి ఇప్పటికి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి ఇంకొంచెం అవ్వాలి ఈ సాబుదానాలో నేనేంటంటే హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువగా బొంబాయి రవ కూడా తీసుకుంటున్నాను ఆ రెండు కలిపి మిక్స్ చేసి పెడితే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట సో ఇది నేను ఇక్కడ వేసుకొని ఇది కడిగేసుకుంటాను ఇప్పుడు డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టేస్తుంది మనం ఉప్పు చేసినప్పుడు కూడా ఉండలు కట్టేస్తుంది కదా డైరెక్ట్ వేయొద్దు ఇది ఒక్కసారి పైన వాటర్ డ్రైన్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా వచ్చింది ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి అనే ముందు ఇందులో మనము ఈ రవ్వ కడుక్కున్నాం కదా అది ఇందులో వేయాలన్నమాట
కదుపుకుంటూ వేస్తే ఉండలు కట్టదు కలిపేసుకోవాలి చూసారా రవ్వ సాబుదాన రెండు ఎలా ఉన్నాయి ఇది ఇంకా టేస్ట్ బాగుంటాయి అన్నమాట సాబుదాన విత్ రవ్వ పాపడాలు ఇవి కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ దించేసుకోవచ్చు ఇవి ఆల్్రెడీ ట్రాన్స్పరెంట్ లోకి వెళ్ళిపోయాయి కాబట్టి చూసారా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గట్టి పడుతుంది ఇల్లి ఇది సాబుదాని మొత్తం లిక్విడ్ నేను దీంట్లో సాబుదానిలో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తాను ఇప్పుడు సాబుదానిలో మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువనే వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం ఇంకా చల్లారిన తర్వాత వేసుకోవాలి జీలకర్ర వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు జీలకర్ర ఇప్పుడే వేస్తే ఏంటంటే ఇది కలర్ మారిపోతుంది అన్నమాట ఎల్లోగా అందుకే కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకోవాలి ఇది కొంచెం నార్మల్ వేడి వచ్చిన తర్వాత ఉప్పు చూసుకోండి ఆల్రెడీ 2 స్పూన్స్ వేసాం కదా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి ఇందులో నేను ఇప్పుడు నువ్వులు ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను పెద్ద స్పూన్స్ నువ్వులు ఎక్కువ ఉంటే జీలకర్ర కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారంగా ఉండాలంటే ఇందులో నేను ఏం చేస్తున్నానంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు కానీ నేనైతే 1 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇలా తీసి చూస్తే మనకు అన్నీ వస్తున్నాయి కదా జీలకర్ర నువ్వులు అవన్నీసి బాగుంది కదా ఇప్పుడు చూడడానికి సో ఇదేంటంటే మనము కవర్ మీద వేసేది ఉంటే చాలా కూల్ అయిన తర్వాత వేయాలి ఇప్పుడు ఇది చల్లగైపోయింది కదా ఇప్పుడు మనం కవర్ మీద వేసేస్తున్నాను నేను ఆల్రెడీ కొన్ని వేసాను చూడండి ఇదేం సన్న చేయొద్దు ఎండిపోయి సన్నగైపోతాయి మొత్తం పోసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం తర్వాత సెకండ్ డే రోజు ఇదేంటంటే ఫస్ట్ డే ఇలా ఆరబెట్టుకోవాలి సెకండ్ డే మళ్ళీ నేను ఉల్టా తీసేసుకోవాలి అన్ని విడదీసి ఉల్టా చేసేసి మళ్ళీ మళ్ళీ ఎండబెట్టుకుంటే 2 డేస్లో ఎండిపోతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే ఇది పప్పు సాంబార్లో కానీ పచ్చారులో కానీ రసంలో కానీ దేంట్లోకైనా కానీ అందరూ ఇష్టపడి తింటారు చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వేయించుకున్నాం కదా వేయించుకుని ఎలా వచ్చాయో చూద్దాము బాగా వచ్చింది కదా సో ఇప్పుడు ఇవి వేసి చూద్దాము కరకర లాడు వచ్చిందో లేదో ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేసింది బాగా వచ్చింది నేను తిని చూస్తాను సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో